హెలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మీకు చూపించబోతున్న రెసిపీ బ్రెడ్ హల్వా. ఈ బ్రెడ్ హల్వా చాలా తక్కువ టైం లో చేసుకోగలిగే టేస్టీ రెసిపీ. ఈ బ్రెడ్ హల్వాను నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది, అలాగే తినే కొద్దీ తినాలనిపించే సూపర్ టేస్టీ రెసిపీ. చూస్తే నోరూరిపోతుంది కదా, ఇంకా ఆలస్యం చేయకుండా టేస్టీ బ్రెడ్ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు నేను బ్రెడ్ హల్వా చేయడానికి 5 బ్రెడ్స్ తీసుకున్నాను. ఈ బ్రెడ్కి సైడ్ బ్రౌన్ పాట్ కట్ చేసి బ్రెడ్ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. అన్ని బ్రెడ్స్ని కూడా ఇలా ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. 10 లేదా 15 జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసి ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 పక్కల బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన బ్రెడ్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 5 బ్రెడ్స్కి 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 కప్ వాటర్ని వేసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు షుగర్ కరిగిపోయి వాటర్ మరగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసిన బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా కలుపుతూ బ్రెడ్స్ అన్నిటికీ వాటర్ని బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. వాటర్ అంతా బ్రెడ్కి పట్టి బ్రెడ్ పీసెస్ అన్నీ సాఫ్ట్గా అవుతాయి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ హల్వా చాలా చాలా బాగుంటుంది. ఈ హల్వా చేయడానికి మనకి 5 లేదా 10 నిమిషాలు టైం మాత్రమే పడుతుంది. ఇన్స్టెంట్గా స్వీట్ చేయాలి అనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపించే ఈ బ్రెడ్ హల్వా రెసిపీ ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. చూసారుగా, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.